అందరికీ తెలుసు, పోలీస్ కస్టడీ తీసుకున్నాము ఈ కేసులో. ముద్దాయి జానపల్లి శ్రీనివాస్కి పోలీస్ కస్టడీ తీసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగా అతను ఎవరెవరితో అయితే ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయో వారందరినీ పిలిచి ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తున్నాము. అలాగే ఈ ప్రాసెస్ ప్రొసీజర్లో భాగంగా కేజీహెచ్ నుంచి డాక్టర్ గారిని కూడా తీసుకొచ్చి ఆయన హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఆయన హెల్త్ కూడా బాగానే ఉన్నదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. సో ఆయన హెల్త్ ఎవ్రీడే చెకప్ చేయించడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున అతను 321 మందితో కాంటాక్ట్స్ చేసిన వాళ్ళు అందరినీ ఫోన్ ద్వారా కొంతమందిని, అలాగే ప్రత్యక్షంగా ఉన్న సాక్షులను కూడా కొంతమందిని విచారించాం. దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దర్యాప్తు అయిన పిదప ఈయన 3వ తేదీన 2వ తారీఖు వరకు పోలీస్ కస్టడీ ఉంది. 2వ తారీఖున కోర్టు వారికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్ సార్ 351 మంది అని చెప్తున్నారు, 351 మందిలో అంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో చేసినాయా లేకపోతే? ఈ మధ్య కాలంలో 321 మందితో కాంటాక్ట్స్, అందులో టాప్ ఎక్కువగా ఎవరితో మాట్లాడారు ఏంటి అనేది వారి అడ్రస్ ద్వారా ఫోన్ నెంబర్స్ ద్వారా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కొంతమందిని ఫోన్లో వెరిఫై చేయడం జరుగుతుంది. అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్న వాళ్ళని కూడా విచారిస్తున్నాము. ఇవి దర్యాప్తులో కొద్దిగా భాగంగా చేయడం జరుగుతుంది. అంటే వారిని కూడా ఈ ఇందులో మాట్లాడిన వారినే వాళ్ళు కూడా ఒకరు, వాళ్ళని కూడా విచారిస్తున్నాము. వాళ్ళని కూడా ఇతనితో కన్ఫ్రంట్ చేసి విచారిస్తున్నాం. మధ్యప్రదేశ్ వెళ్ళిన టీం కూడా ఇతనితో మాట్లాడిన వాళ్ళని అక్కడ నుంచి రప్పించి అసలు ఇతను చెప్పింది ఎంతవరకు వాస్తవమా అనేది విచారిస్తున్నాం. కాన్వర్సేషన్ అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అక్కడ ఇతను కొలిగి ఒక ఆయన పనిచేసేవారు, ఇప్పుడు అక్కడ ఉన్నారనమాట. అతను కూడా వచ్చారు, ఆయన వచ్చిండు. సో ఇతనికి అతనికి ఎదురు ఒరిస్సా నుంచి ఇంకెవరు రాలేదు. రిప్లై అయితే ఏం రాలేదండి. దానికని మేము కోర్టులో కూడా ఈ మెమో ఫైల్ చేయడం జరిగింది కోర్టు ద్వారా కూడా. అంటే ఇక్కడ కోర్టులోనే, వైజాగ్ కోర్టులోనే ఫైల్ చేయడం జరుగుతుంది. మనకి జ్యూరిడిక్షన్ కోర్టు వైజాగ్ కోర్టు. అంటే వాళ్ళ ఒకవేళ వాళ్ళు 160 నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని సార్. 164 అడిగితే 164కి మెమో ఫైల్ చేయాలి. మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత 164 రికార్డ్ చేస్తారనమాట. అది 2వ తారీఖున తెలుస్తుందండి. ఇంకా లేదు, ఇంకా అప్లై చేయలేదండి. 2వ తారీఖున సబ్మిట్ చేసే ముందే అప్లై చేయాలి. అది 2వ తారీఖు వరకు మాకు పూర్తిగా ఇంకేమైనా సమాచారం రావాలి, ఇతని తాలూకా ప్రెసెన్స్ అవసరం ఉన్నదా లేదనేది 2వ తారీఖున తెలుస్తుంది. శ్రీనివాస్ పూర్తిగా సహకరించట్లేదు అనేది ప్రధానంగా మీ పోలీసులు చెప్తున్న వాళ్ళు. ఎందుకని సహకరించట్లేదు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? శ్రీనివాస్ రావు సహకరించకపోవడం అనేది అంటే ఆయన ఈ ఫోన్ కాల్ డేటా, ఆయన ఎవరితో మాట్లాడారో ఎదురు పెట్టినప్పుడు వాస్తవాలు చెప్పడం జరుగుతుంది. కొంతవరకు వాళ్ళ ఎదురుగా లేనప్పుడు ఆయన చెప్పిందే మనం తీసుకోవచ్చు. అంటే ఆరోగ్యం కూడా బాగానే ఉన్నది. ఆయన ఎదురుగా వీళ్ళందరూ విట్నెస్లు ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా సహకరించకపోవడానికి వీలు లేదు. అంటే 24 గంటలకు చేయకూడదని ఏమి లేదు. 48 గంటలు అనేది రూలు, అలాగని చేయకూడదని ఏమి లేదు. లేదండి, శ్రీనివాస్ కాదు అది, ఆయనతో కొలీగ్ మాట. ఆయన అంతే తప్ప ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఆయనతో కొలీగ్ పనిచేస్తున్నాను. పొలిటీషియన్స్ ఉన్నారని నేను కాల్ డేటాలో ఉన్న వ్యక్తులు, అందులో ఎవరు ఉన్నారా అనేది ఇంకా మీకు వివరాలు తెలియాలి. లేదు, తెప్పిస్తున్నాం వారిని కూడా, వారిని కూడా విచారించాలి కదమ్మా. మేమే పిలిపిస్తున్నాం.
బహుశా రేపు రావచ్చు, మరి ఇంకా రాలేదు, వస్తే విచారిస్తాము. జగన్ సత్తకు సంబంధించి మీరు ఏమైనా కావాలని చెప్పి ఏదైనా కోర్టులో పిటిషన్ ఏదైనా జరిగింది, అలాగే లేఖను కూడా ఏదైనా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాలని ఏమైనా మీరు కోర్టులో అప్రోచ్ చేయాలి? అది లేఖను కూడా ఒక ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడానికి మేము ప్రొసీజర్ ఉంటుంది, దానికి త్రూ సిట్ ఆఫీస్ ద్వారా అది పంపిస్తారని. ఏంటి సార్ ప్రొసీజర్? కోర్టుకి అడగాలి, కోర్టు అనుమతి తీసుకోవాలి, దానికి కోర్టు అనుమతి, కోర్టులో హ్యాండ్ రైటింగ్స్ తీసుకోవాలి, కోర్టు అనుమతి. ఎయిర్పోర్ట్లో జగన్ మీద ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఆ షర్ట్ అంతా బ్లీడ్ అయిన తర్వాత మళ్ళీ ఆ షర్ట్ మార్చి రెండో షర్ట్ తీసుకుని బయటకు వెళ్ళారు. మొదటి షర్ట్ జగన్ దగ్గర ఉందా లేకపోతే పోలీసుల అదుపులో ఉందా లేకపోతే ఏఎస్ఎఫ్? అది పోలీసుల అదుపులో లేదు కాబట్టి అది హ్యాండ్ ఓవర్ చేయమని పిటిషన్ ఫైల్ చేశారు. ఎవరు చేశారు? కోర్టులో ఫైల్ చేశాము, డైరెక్షన్ వారికి ఇస్తారు జగన్కి ఇస్తారు.